జొన్న ఇన్స్టిట్యూట్లో జాతీయ జొన్న పరిశోధన స్థానంలో నేను గత 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి. ఇక్కడ మేము రకరకాల పరిశోధనలు చేశాం. ఈ కొత్త వంగడాలను తయారు చేస్తుంటే దాంట్లో ఎంత తక్కువ నీళ్లు కావాల్సినటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం మేము. ఈ జొన్న ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఏరియాలో జొన్న ఎక్కువ పండిస్తారు. దీనికి నీళ్లు ముఖ్యంగా ఈ వరి కంట చెరుకు కంట 1/4 వంతు నీళ్లు సరిపోతుందండి. మన వరప్రసాద్ అప్పుడే చెప్పారు ఈ యొక్క ఈ నీరు చాలా తక్కువగా తీసుకుంటుందండి. ఇది బెట్ట వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు 20-30 రోజులు అసలు ఎండిపోయినట్టు కనిపిస్తుంది మామూలుగా జొన్న. కానీ మళ్ళీ ఒక జల్లు పడింది అనుకోండి, వెంటనే మళ్ళీ పచ్చగా వచ్చేస్తుంది. ఈ ఒక్క క్రాప్లో జొన్న కానీ చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు ఇవి చాలా ఈ టెంపరేచరు, డ్రౌట్, ఈ నీటి ఎద్దడికి చాలా తట్టుకుంటాయి. అందుకని రైతులు వీటిని మాత్రం వదలరు. ఈ మెట్ట ప్రాంతాల్లో వీటిని పండిస్తున్నారు. మేము దానికి ఈ జొన్న పరిశ్రమ స్థానం రాజేంద్ర నగర్లో మేము చాలా రకరకాల వేరే ఆల్ ఇండియా ఈ పరిశోధన సంస్థలు వేరే వేరే స్టేట్ల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఆల్ ఇండియా కోఆర్డినేటర్స్ వర్గం ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మేము ఈ జెర్మ్ప్లాజం కొత్త వంగడాలు తయారు చేసి ఈ రైతులకు ఇస్తూ అలా ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మా పరిశ్రమ జరుగుతున్నాయండి. మీరు అన్నట్టు యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు పార్ట్నర్గా ఉండి వాళ్ళు ఇచ్చిన జెర్మ్ప్లాజం మేము ఆల్ ఇండియా లెవెల్లో టెస్ట్ చేసి ఏది మంచిది వస్తే దాన్ని రికమెండ్ చేస్తూ ఉండేది. ముఖ్యంగా ఈ జొన్నలో ఈ రాగులు ఈ కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉండేది. అన్ని ఫ్రూట్ గ్రెయిన్స్లో కాల్షియం కంటెంట్ మన పాల కంటే ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందుకని రాగు ముద్దలు తింటారు, మీకు తెలుసు బెంగళూరులో రాగు సజ్జ జావ తింటారు. ఈ జొన్నల్లో ఈ గ్లూటిన్ ఫ్రీ, అందరూ మన పెద్దలందరూ చెప్పారు గ్లూటిన్ ఫ్రీ ఫుడ్. అమెరికాలో కూడా 10-5% హెల్త్ ఫుడ్గా వాడుతున్నారు. ఈ మన రోజుల్లో ఈ జొన్నలకి, సజ్జలకి, రాగులకి, తైదులకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఎక్కువ పెరుగుతుంది. దానికి అనుగుణంగా మేము వంగడాలు తయారు చేస్తున్నాం. సో ఈ క్రాప్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు పీడిఎస్లో పెట్టారు, ఒకవేళ రైసు మీరు వర్షం ఎక్కువ పడినా క్రాపులు పోతుంది. వర్షం ఎక్కువ పడితే పూర్తిగా మునిగిపోతుంది వరి కానీ షుగర్ కేన్ కానీ. ఈ క్రాప్ వర్షం తక్కువ అవుతే ఇది బాగా పడుతుంది. ఇది జొన్న ముఖ్యంగా జపనీస్ చాలా మన ఇండియా నుంచి, అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తుంది, చైనా నుంచి. మన జొన్న రొట్టెలు ఇవన్నీ మీకు హైదరాబాద్లో హెల్త్ ఫుడ్స్ చాలా పెరుగుతున్నాయి. పల్లెటూరులో ఇప్పుడు రైస్ పీడిఎస్లో 1 రూపీకి ఇస్తాం వల్ల దాని పెరిగిపోయింది. దీని ప్రాధాన్యం చాలా, దీని యొక్క చొప్ప కూడా చాలా చాలా ఎక్కువ దీనికి జొన్నకి. లే వస్తాయండి. ఇప్పుడు మాలో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, మాది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా ముందు వస్తాయి. గవర్నమెంట్ పాలసీస్ మాకు కొంచెం డబ్బులు వస్తే మా ఈ ఆర్ అండ్ డి